అందరికీ ఓ గుడ్ న్యూస్, జివహ హైస్కూల్ పాస్ అయ్యి కాలేజీలో చేరబోతుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఏం కావాలో మొహమాటం లేకుండా తీసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చియర్స్. చియర్స్. జిహ్వా తెలివైంది, ఏదో ఒక రోజు బాగా చదువుకుని మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. కానివ్వండి, హైస్కూలే అయింది, ఇప్పుడు కాలేజీలో చేరాలి, తను చదవాల్సింది ఇంకా చాలా ఉంది. చాలు జిహ్వా, నీ జీవితాశయం ఏంటి? యూనివర్సిటీలో చేరడమే. వెరీ గుడ్, నువ్వు అనుకున్నది సాధించగలవు. చియర్స్. చియర్స్. గాలి బాగా ఉంది పిల్లలు, మీరంతా వెళ్ళి గాలిపటాలు ఎగరేసుకోండి. థాంక్స్ ఆంటీ. జాగ్రత్త. థాంక్స్ ఆంటీ. వరకు పదండి. పదండి. గాలిపటాలు ఎగరేద్దాం. ఏం పర్లేదు. ఏం కాదు, నేను అందరికంటే ఎత్తు ఎగరేస్తాను. పంజమా చూస్తున్నాండి. నా చూడు ఎంత బాగా ఎగురుతుందో. నాదే అందరికంటే హైక్ వెళ్తుంది. అయ్యో గాలిపటం ఇరుక్కుంది. జిహ్వా ఇప్పుడు ఏం చేద్దాం? ఉండు, ఏదైనా తెస్తాను. మీరు నాతో రండి. కూర్చోండి. మీ అమ్మాయికి జరిగింది చాలా పెద్ద ప్రమాదం. దానివల్ల తన రెండు చేతులు పూర్తిగా చచ్చుబడిపోయాయి. రెండు చేతులు తీసేయాలి. ఏమిటి, చేతులు తీసేయాలా? ఏమిటి డాక్టర్ ఇది, చేతులు లేకుండా నా కూతురు ఎలా బతుకుతుంది? మిమ్మల్ని నమ్ముకుని వస్తే మీరే ఈ మాట అంటే నేను ఎవరితో చెప్పుకోగలను? మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకోండి. మీరే నా కూతుర్ని కాపాడాలి. ఆవేశపడకండి, కూర్చోండి. దయచేసి కూర్చోండి. వీళ్ళిద్దరూ ఇలాంటి కేసుల్లో ఈ దేశంలోనే స్పెషలిస్టులు. కూర్చోండి. రిపోర్ట్స్ ప్రకారం వెంటనే తనకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. డాక్టర్లే ఏం చేయలేమని చెప్పేశారు. జిహ్వామా, డాక్టర్ డాక్టర్ ప్లీజ్ రండి, నా భార్యను కాపాడండి. ఏమైంది? షాక్తో కళ్ళు తిరిగాయి.
జుహామా అమ్మాయిని చూడడానికి వచ్చాను. రండి. మీ అదృష్టం బాగుంది గనక జిహ్వా బతికి బయటపడింది. ఎరుపు మాత్రమే బ్రతికి బయటపడింది, కానీ చేతులు లేకుండా ఎలా బ్రతుకుతుంది? అదే నా బాధ. పాపం ఆరోగ్యంగా ఉన్న బిడ్డ కాస్త విడిదైపోయింది. అసలే నేను రోగించి దాన్ని, ఇప్పుడు అమ్మాయికి ప్రమాదం జరిగింది, దీంతో మొత్తం అప్పుల్లో కోరుకుపోయాం, ఎలా తీరుస్తావు ఏంటో. దాని గురించి మీరేం దిగులు పడకండి, ఊరి పెద్దగా గ్రామస్తుల దగ్గర నుంచి చందాలు వసూలు చేసి మీకు సహాయం చేస్తాను. జీవా ఎలా ఉందమ్మా, నొప్పి తగ్గిందా? ఏంటి మాట్లాడవు? ఏమ్మా గాయాలు మానిపోయాయా? ఎంత పని చేసావు జిహ్వా, నిన్ను చూసుకోవడానికి మేము లేవా? నువ్వు లేకుండా మేము బతకగలమా? పిచ్చి తల్లి, నీకేమన్నా అయ్యుంటే
చూడు జిహ్వా, ఆ ప్రమాదం నుంచి నువ్వు బ్రతికి బయటపడటమే ఆ భగవంతుడి ఇచ్చిన వరం. నీకు మంచి భవిష్యత్తు ఉంది. జిహ్వా, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన రానివ్వకు. మా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి తల్లి. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళాలి. నీ క్లాస్మేట్స్ తో కలిసిపోతే నువ్వు ఈ ఒంటరితనాన్ని, నీ బాధల్ని మర్చిపోతావు. సార్, కాలేజీలో చేరే లోపే ఇలా అయింది. దయచేసి జాయిన్ చేసుకోండి. రాయలేని అమ్మాయిని ఎలా చేర్చుకుంటావు చెప్పండి. ఒకవేళ చేర్చుకున్నా ముందు ముందు చదువులో తను వెనకబడిపోతుంది కదా. ఆ రోజు డిస్మిస్ చేస్తే తన మనసు ఇంకా బాధపడుతుంది కదా. రాత బాగాలేదు, ఇలాగే రాస్తే క్లాసులో నోట్స్ రాసుకోవడంలో వెనక. కాళ్ళు ఇందులో పెట్టు. అయ్యో, ఎంత గాయమైంది. ఏం కాదులేమ్మా, నొప్పిగా ఉందా చూడమ్మా. నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. కాలేజ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, జీవితాంతం నిన్ను మేమే పోషించుకుంటావు. నువ్వు తనని ప్రేమిస్తున్నాను అనుకుంటూ తన కీడే చేస్తున్నావు. రేపు మనం చచ్చిపోయిన తర్వాత తను ఎవరి మీద ఆధారపడుతుంది? జిఫా, గుర్తుంచుకో, పట్టుదలుంటే అసాధ్యమే లేదు. నువ్వు అడుగేస్తే ఈ భూమి మడుగులొత్తాలి. నీ ఆరాటానికి ఆకాశమే గొడుగు పట్టాలి, సరేనా? సార్ ఇక్కడే ఉన్నారు. సార్, సార్, మా అమ్మాయి కాల్తో రాయడం నేర్చుకుంది, చూడండి ఎలా రాయగలుగుతుందో. ఆఫీస్కి వచ్చి రాసి చూపించమన్నా. ఎందుకు, ఇక్కడే రాసి చూపిస్తుంది. ఓకే ఓకే, రామ్మా కూర్చో. ఇందా నీ రైటింగ్ చాలా బాగుంది జిహ్వా. దేవుడు ఒక తలుపు మూసేసినా ఇంకో తలుపు తెరుస్తాడు అంటే ఇదే. నిన్ను చేర్చుకుంటున్నాను. జిహ్వా, సార్కి థాంక్స్ చెప్పు. థాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం. థాంక్ యూ సార్. పద, కాలేజ్కి టైం అవుతుంది. అమ్మా బాత్రూమ్కి వెళ్ళాలి. సరే పద. నేనే వెళ్తాను. పిచ్చిపిల్ల, నాకేం కాలేదు.
నాకేం కాలేదు. నీ కాలేజ్ చాలా దూరం కదా, నువ్వు ఒంటరిగా వెళ్ళలేవు. నేను నీ తోడు రావడం మంచిదమ్మా. అమ్మా, ఎంతకాలం నీ మీద ఆధారపడతాను? ఈరోజే హాస్టల్లో ఉండడానికి అప్లై చేస్తాను. నాకేం కాలేదమ్మా. పద ఆగు అమ్మా, ఇప్పటికే లేట్ అయింది, త్వరగా బ్యాగ్ ఇవ్వు. నేను ఇక్కడే ఉంటాను. క్లాస్ అయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలన్న తోడు అవసరం కదా. లేదు, నేను చూసుకుంటాను. మ్యామ్, నేను హాస్టల్ సీట్కి అప్లై చేసుకున్నాను కదా, వచ్చిందా లేదా? లేదు జిహ్వా, నీ పనులన్నీ నువ్వే చేసుకోగలగాలి, అప్పుడే నీకు హాస్టల్లో సీట్ ఇస్తారు. తన మనం తను తినివా? తను ఎలా తినగలుగుతుందండి? కాలుతో తింటాం నేర్చుకుంటుంది కదా. వెళ్ళిపోయింది. యుక్త వయసులోని అబ్బాయిలు ఒక పురుషుడిగా ఎదుగుతుంటారు. ఆ సమయంలో వారు భావోద్రేకానికి లోనవుతుంటారు. అది సహజం. అప్పుడే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే అనర్థాలకు కారణమవుతారు. వారం అంటే మరీ ఎక్కువ కదా. యుక్త వయసులోనే అమ్మాయిలు పరిపూర్ణమైన స్త్రీలుగా మారుతారు. ఆ సమయంలోనే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఏంటి. ఈరోజు కూడా లేటుగా వచ్చావా? ప్రతిరోజు క్లాస్కి లేట్ వచ్చేవాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా. పాపం తను అందరిలా తయారై రాలేదుగా. మ్యామ్, నన్ను వేరుగా చూడొద్దు, అందరితో పాటే చూడండి. అలాగే. జిహ్వా, ఈ పని నువ్వు చేస్తున్నావంటే? లేదు, నేను ఇబ్బందిగా ఉంటుంది, వదులు. నీ వల్ల కాదు జిహ్వా, వదులు, నేను చేస్తాను. వదులు నాన్న. జిహ్వా, యూ ప్లీజ్. నేను చేస్తాను. నీకు ఇబ్బందిగా ఉంటుంది, వదులు జిహ్వా. నేను చేస్తాను కదా, వదులు. వదులా నాన్న, ప్లీజ్ ఇవ్వు ఇవ్వు జిహ్వా, ఇవ్వు జిహ్వా. నేను నీకు సాయం చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడ ఇంకేదేదో జరుగుతోంది. ఓకే, నేను వస్తాను.
ఇలా రోజు ప్రాక్టీస్ చేస్తే వేళ్ళు సాగుతాయి. ఓర్చుకో, ఆ తర్వాత కాలి వేళ్ళు చేతి వేళ్ళలా పనిచేస్తాయి. జీవా, జీవా, ఏయ్ ఆగు. ఏంటి? లిఫ్ట్ కావాలా? వద్దు. హాయ్. నడిచి వస్తావా? ఎస్. నువ్వు నాకు సైకిల్ నేర్పిస్తావా? సైకిల్? నీకేమన్నా పిచ్చా? నువ్వెలా సైకిల్ నడుపుతావు? ప్రయత్నించి చూస్తాను. సరే రా, నేర్పిస్తాను. నా సైకిల్ ఎందుకు? ప్లీజ్ ఒకసారి నీ సైకిల్తో నేర్పించొచ్చుగా. నాది కొత్తది, పాడైపోతుంది, అందుకే అడుగుతున్నాను. దిగు. నిన్ను రా, నడపగలవా? ఓకే ఓకే, జాగ్రత్త. అలాగే. అది జాగ్రత్త. అయ్యో, మెల్లగా హ్యాండిల్ స్ట్రైట్గా పోను, స్ట్రైట్గా. అంతే, ఏ మెల్లగా 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 ట్రై. లే జీవా, లే. ఓకే ఓకే, కొత్త సైకిల్ని పాడు చేసేస్తున్నారు. నీకేం కాలేదుగా? ఏం కాలేదు, పట్టు దొరకట్లేదు. దేంతోనైనా కట్టి చూస్తే. అవును కదా. ఏ, ఒకసారి నీ స్కార్ఫ్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వచ్చు కదా, వాళ్ళు పేదవాళ్ళు, కావాలంటే నువ్వే ఒకటి కొనివ్వచ్చుగా. ఇస్తావా లేదా? ఇవ్వను. ఐడియా. ఇదైతే స్కార్ఫ్ కన్నా గట్టిగా ఉంటుంది. నిజంగా నీ ఐడియా చాలా గ్రేట్. యుండ్లే, థాంక్స్. అంతే అంతే, బాడీని స్ట్రైట్గా పెట్టు, కరెక్ట్గా దొక్కుతున్నావు. అంతే అంతే, స్ట్రైట్గా వెళ్ళు. అటు ఇటు నీకు నవ్వులాటగా ఉందా? ఏ సారీ జీవా, లే. సైకిల్ దొక్కినప్పుడు పడితే తొందరగా వస్తుంది అంటారు, లే. నా వల్ల కాదేమో. లేదు, బాగానే దొక్కుతున్నావు. మళ్ళీ ట్రై చేయి. సరే, ట్రై చేద్దాం. జాగ్రత్త, నెమ్మదిగా స్ట్రైట్గా చూస్తూ వెళ్ళు. ప్యాంట్ లేకుండా నేర్పించు. అలాగే, అంతే. లేకపోతే ప్యాంట్ లాక్కుంటూ నేర్పించు. అంతే అంతే, నీ పాటలు పాడు, నేను వస్తా. ఏయ్, నా సైకిల్ తీసుకెళ్తున్నావే? నేను వెళ్తున్నాను. అమ్మో, నా కొత్త సైకిల్. జీవా దిగు, తొందరగా వెళ్ళి పట్టుకోవాలి. ఏయ్ ఆగు, మేము వస్తున్నాం. దిగు, పద పద పద, తొందరగా ఆగు. ఏయ్, అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా లేమ్మా, అమ్మా ఏమైందమ్మా? ఏం కాలేదు తల్లి. అమ్మా, నా కోసం నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు అమ్మా. నా దిగులంతా నీ గురించేనమ్మా. రేపు నేను చనిపోతే నిన్నెవరు చూసుకుంటారు చెప్పు. అమ్మా, ఆ మాట అనొద్దమ్మా, నీకేం కాదు. జీవా, నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యి యూనివర్సిటీలో చేరిన రోజే నా మనసు కుదుట పడుతుంది. అమ్మా, నువ్వేం దిగులు పడకమ్మా, యూనివర్సిటీలో చేరుతాను, డాక్టర్ చదివి నీకు నయం చేస్తాను. కష్టాలొచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను కన్నీళ్లు పెట్టను, పెట్టకూడదు కూడా. ఎందుకంటే తుడుచుకోవడానికి నాకు చేతులు లేవు కదా. మ
జీవా నీకు ఇష్టమైనవన్నీ చేశాను తిను ఉన్న వాళ్ళు వాళ్ళు కోరుకున్నవి తినగలరు మనలాంటి లేని వాళ్ళు ఉన్నదంటో సర్దుకోవాలి జీవా సాధించావమ్మా चाला श्रम तपिंचावु अंटे नी अंतट नुव्वे तिनगलुगुतुन्नावु कदा अंटे मी अम्मकि श्रम तप्पिंचिनट्टुगा इंकोंचेम तिनु टाइप కాళ్ళతో టైప్ చేస్తున్నావా చేతులతో చేసే పనులు కాళ్ళతో చేస్తున్నావు అంటే విచిత్రమే ఆ సరే గాని నాకు ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్పవా ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని నువ్వే చేస్తే ఇంకొకరిని అడగాల్సిన పనే ఉండదుగా నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు నాకు నువ్వు సహాయం చేస్తావా లేదా
ఇదిగో ప్యాంట్ వేసుకో నేను వేసుకోలేనుగా నీకు ఎవర్ సాయం అక్కలేదుగా నువ్వే వేసుకో నువ్వేం జాలపడకలేదు తన ఎవర అడిగినా ఏ సాయం చేయదు నువ్వు వెళ్ళు నాకు హెల్ప్ చేయమని మేడం నీకు చెప్పారుగా అయితే ఏంటంట ఇలాంటి పనులు మా ఇంట్లో మా అమ్మకి కూడా నేను ఎప్పుడూ చేయలేదు నీకు మాత్రం ఎందుకు చేయాలి నువ్వే బాత్రూమ్ కి వెళ్తావా నేను హెల్ప్ చేయమంటే చేయలేదుగా ఇప్పుడు వంటరిగా టాయిలెట్ కి ఎలా వెళ్తావో చూస్తాను నేను హాస్టల్లో ఉండలేను ఎందుకని నీ క్లాస్మేట్స్ తో గొడవ పడ్డావా లేదు ఉండలేకపోతే ఇంటికి వచ్చేయ్ ఇక్కడ నేను నిన్ను చూసుకుంటాను లేదు నువ్వు అక్కడే ఉండి చదువుకోవాలి ఎందుకు నీకు ఇప్పుడు ఇతరుల సహాయం అవసరం అందరితో కలిసి ఉన్నప్పుడే నీకు ఎవరైనా సహాయపడే అవకాశం ఉంటుంది వాళ్ళు చేసిన సహాయానికి బదులుగా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు నాన్నా నేను ఇంట్లోనే ఉండి నీకు పనుల్లో సహాయపడతాను మన అప్పులు తీర్తాయి నా ట్యూషన్ ఫీజు కట్టుకోవచ్చు ఏమంటావ్ చాలే ఊరుకో నీ ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికి నువ్వు ఇంట్లోనే ఉండి నాకు సహాయపడాలా నాన్నా నేను ఇంకా కాలేజ్ కెళ్ళను ఎందుకని ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానని భయమా ఒకవేళ ఫెయిల్ అయినా వచ్చే సంవత్సరం అప్పు చేసేనా నిన్ను చదివిస్తాను జీవా చూడు ఏంటి మార్కులు ఫిజిక్స్ లోను కెమిస్ట్రీ లోను అన్ని సబ్జెక్ట్స్ లోను తక్కువ మార్కులు వచ్చాయి అసలు నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నావా లేకపోతే కష్టపడి చదువుతూనే ఉన్నాను థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు మాత్రం నువ్వు నన్ను మెచ్చుకున్నావా నువ్వు తెచ్చుకుంది థర్డ్ ర్యాంకే ఎవడో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు వాడెలా తెచ్చుకున్నాడు ఎలా తెచ్చుకున్నాడో వాడిని అడుగు వాళ్ళమ్మ మాత్రం నీలాగా హింసించుండదు నువ్వు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఇటువంటి మార్కులు తెచ్చుకుని యూనివర్సిటీలో సీట్ సంపాదించుకోవాలని అనుకుంటున్నావా రేపు నేను మీ నాన్న పోయిన తర్వాత నిన్ను పట్టించుకుని దిక్కుంటుందని చెప్తుంటే అర్థం చేసుకోవేంటి చాలే ఆపు నీ నీతులను వినలేక చస్తున్నాను నేను ఫెయిల్ అయితే యూనివర్సిటీలో చేరలేకపోతే బాధపడాల్సింది నేను మధ్యలో నీకెందుకు బాధ నాకెందుక బాధ నాకు మీ నాన్న కాకపోతే ఇంకెవరికి బాధ ఉంటుంది రాత్రి పగలు నీ చదువు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటే నీకు ఆ మాత్రం బాధ్యత ఉండకల్లా ఇంకా ఆపుతావా ఎక్కడికి బాత్రూమ్ కూడా వెళ్ళకూడదా అదలా ప్రవర్తిస్తుంటే మీరేమీ పట్టనట్టు కూర్చుంటారేంటి నోరు మూస్తావా జీవా
అయ్యాడు చూడు. డాక్టర్ తనకేమైందో చెప్పండి. ఆవిడ తీవ్రమైన డిప్రెషన్ కురైంది. హఠాత్గా ఆవేశాలకు లోనవుతుంది. షాకింగ్ న్యూస్ ఏదైనా వింటే ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. గుడ్. ఆ అమ్మాయి మీకు పనికొస్తుందా? అవును. యెహోవా ఇలారా రా. ఈవిడలు వికలాంగుల కోచ్. వాళ్ళ సమాఖ్య కోసం ఆటలో ఉత్సాహం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడానికి వచ్చారు. నేను బాగా చదువుకోవాలి, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. ఆటలు నేర్చుకుంటూ కూడా కాలేజ్కి రావచ్చు. చూడు, నువ్వు ఎథ్లెట్ నేషనల్ గేమ్స్లో గెలిస్తే నీ స్టడీస్కి హెల్ప్ అవుతుంది. చదువుకు అడ్డం రాకపోతే అలాగే చేస్తాను. నువ్వు బాగా రాణించాలంటే నీకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్సే కరెక్టు. అలా అయితే స్విమ్మింగ్ నేర్చుకుంటాను. నువ్వు ఈత ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? మా అమ్మకి ఏమైనా అయితే రక్షించుకోవడానికి. ఈత నేర్చుకునేవారికి కాళ్ళు చేతులు బలంగా ఉండి అవి సహకరించాలి. మరి నీ విషయంలో జిహ్వా తన శరీరాన్ని ఎలాగైనా వంచగలదు. ఏది ఒకసారి చూపించు. మ్యామ్, ఎంత లోతు ఉంటుంది? 180 సెంటీమీటర్స్. ఏంటి ఆలోచిస్తున్నావు? భయంగా ఉంది. ఏం కాదు జిఫా, ఏం తప్పించు పని. సమాన్, అమ్మాయికి హెల్ప్ చేయి. నీ అంతటి నువ్వే పైకి రావాలి. అంకిల్ టీ తీసుకోండి. థ్యాంక్స్ నాన్న. మీరు కూడా. గూ, అమ్మాయి చూడముచ్చటగా ఉంది. గూ, మా అమ్మాయికి ట్యూషన్ ఫీజు ఇంకా కట్టలేదు. నాకు కొంచెం ఎక్కువ ఆర్డర్లు ఇవ్వగలవా? అయితే ఇంకో 5 డ్రాగన్ కైట్స్ చేసేవు. ఇంకా ఎక్కువ ఇస్తావేమో అనుకున్నాను. సరే, ఇంకొకళ్ళకి 1000 పైన కావాలంట. నువ్వు చేసివ్వగలవా? మేము ఆ గాలిపటాలు చేసి చాలా రోజులైంది. 1000 చేయడం అంటే చాలా కష్టమైన పని. చేయగలిగితే చెయ్యి, లేకపోతే వదిలే. సరే. నా భార్య పాడు చేస్తుందేమోనని భయం. ఓకే, ఆర్డర్ నేనే తీసుకుంటాను. సరే, ఈ శాంపిల్స్ తీసుకో. ఇలాగే చేసివ్వు. చాలా థ్యాంక్స్, నీ మేలు మర్చిపోలేను.
నానా నానా అవి లోపల పెట్టి పడుకో అయిపోయాయిగా వాళ్ళు అడిగిన గాలిపటాలని తయారు చేయటం అయిపోయింది గోంకులు వచ్చి చెక్ చేసి తీసేసుకుంటే నీ ట్యూషన్ ఫీస్ కట్టేయచ్చు నానా అవి అమ్మ చూడకుండా దాచిపెట్టు చూస్తే పాడు చేస్తుంది అలాగే ఏంటి ఇలా చేశారు డ్రాగన్ కైట్స్ కి చేతులు పెట్టారేంటి పొరపాటు అయింది అంకుల్ క్షమించండి అన్ని నాశనం చేశారు వీటిని నేను ఎవరికి అంటగట్టను ఇవి నచ్చకపోతే మళ్ళీ చేసిస్తాము మళ్ళీనా చేయడం చేత కాకపోతే ఒప్పుకొని ఉండకూడదు ఇంతకంటే బాగా చాలా మంది చేస్తారు ఇవి మీరే ఉంచుకోండి నేను వెళ్తున్నాను అంకుల్ ప్లీజ్ అంకుల్ వెళ్ళకండి అంకుల్ నేను చెప్పేది వినండి ప్లీజ్ ప్లీజ్ అంకుల్ ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నావుగా ఇంకేం వినాలి చూడండి అంకుల్ ప్లీజ్ అంకుల్ అవి అక్కడే ఉన్నాయి అమ్మకి తెలియకుండా మీరు చూడండి అవేగా ఆ అవే జిహ్వా సారీ నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఇంకోసారి చూస్తా అంకుల్ ఒకసారి అన్ని పూర్తిగా చూసేదండి ఓకే ఓకే హలో ఎవరు గువా ఒక్క నిమిషం గూ అంకుల్ గాలిపటాలు తీసుకెళ్ళడానికి ఇక్కడికి ఎప్పుడు వస్తారు కొనుక్కునే వాళ్ళు చేతిలో ఉన్న గాలిపటాల్ని ఒప్పుకున్నారు మీరు తయారు చేసినవన్నీ వాళ్ళే తీసుకుంటారు కొద్ది రోజుల్లో వచ్చి తీసుకెళ్తాను అలాగా చాలా సంతోషం అమ్మో భయంగా ఉంది నువ్వు చాలా ధైర్యం ఉన్న అమ్మాయి అనుకున్నాను ఉరుములు మెరుపులు అంటే భయం నేను వెళ్తాను వర్షం వచ్చేలా ఉంది ఇదిగో ఈ గొడుగు తీసుకెళ్ళు థ్యాంక్స్ అంకుల్
కొన్ని గాలి పట్టాలు నా వల్ల వేస్ట్ అయినా నన్ను క్షమించు, నేనేమీ చేయలేని దాన్ని. నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు నాన్న. అంత మాత్రం క్షమించు నాన్న. ఆ పన్ని వల్ల కాదు, నాకు తెలుసు కదమ్మా. జిహ్వా, నీకోసం వచ్చాను. ఏంటి? నీకోసం చందాలు కలెక్ట్ చేశాను జిహ్వా. సియోలి మొదలుపెట్టింది, తన కూడా కొంత ఇచ్చింది. మీ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది కదా, నీకు ఇది కొంతైనా హెల్ప్ అవుతుంది. తీసుకో. కాదనుకో. నాకొద్దు. తీసుకో జిహ్వా. నాకొద్దు. నీ ట్యూషన్ ఫీజు అన్న కట్టుకోవచ్చు కదా. ఏ జిహ్వా, ఈ పరిస్థితుల్లో నీకు ఇతరుల సహాయం అవసరం జిహ్వా. నాకు ఇలా చందాలు తీసుకోవడం ఇష్టం లేదు జిహ్వా. నా పట్ల సానుభూతి చూపించడం నాకు ఇష్టం ఉండదు. చూడు, ఇస్తానంటే వద్దంటుంది. మనం ఎంత కష్టపడి కలెక్ట్ చేసాం, తన గురించి మనం ఎందుకు కష్టపడాలి? సాయం చేయాలని చూసినా ఇదిగో ఇలాగే వద్దంటుంది. చూడండి ఎంత బాగా ఈత కొడుతుందో. అవును, తనకు మంచి భవిష్యత్తు. వెరీ గుడ్ జిహ్వా, ఈరోజు నుంచి ఈయనే నీ కోచ్. వద్దు జిహ్వా, నేను మీతోనే ఉంటాను. ఏంటి అలా అంటావు? ఈయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటేనే నువ్వు బాగా రాణించగలవు. నేను మంచి ఆటగాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఇస్తాను. సరే వస్తాను. వచ్చే బుధవారం పారా ఒలింపిక్స్ సెంటర్కి వచ్చి నన్ను కలువు. సరే, అలాగే. ఇతను ఇటీవల జరిగిన టోర్నమెంట్లో పాల్గొన్నాడు. అందులో 4 గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఇతను తనకు తెలిసిన మెళకువలు నేర్పిస్తాడు. ఈరోజు నేను మీకు నేర్పించబోయేది ఏంటంటే బటర్ఫ్లై స్ట్రోక్. ఇందులో నడుముని వేగంగా కదిలించాలి. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. వావ్, ఎలా ఈతున్నాడో చూడు. అతనికి నీలాగే రెండు చేతులు లేవు. అతను ఎలా ఈత కొడుతున్నాడో బాగా గమనించి నేర్చుకో. మనసు పెట్టు. అది అలాగే నించో. గుడ్, బాగా ఊపిరి పీల్చు. ఫాస్ట్గా దొక్కు. అది గుడ్, కీప్ ఇట్ అప్. జిహ్వా,
ఏమైంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి మళ్ళీ నిద్ర మేల్కొన్నావా అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అది ఇలాంటి ఎక్సర్సైజులు చేసేటప్పుడు ఆరోగ్యం బాగుంటేనే నువ్వు అనుకున్నది సాధించగలవు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే అందుకే కంగారుగా ఉంది నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా సారీ సార్ ఎగ్జామ్స్ కోసం మేల్కొక తప్పలేదు త్వరగా పడుకో సరేనా అలాగే జియోలీ అమ్మో జ్వరం ఎక్కువగా ఉంది నాన్నగారు లేరా గాలిపటాలు తేవడానికి వెళ్ళారు మందులు వేసుకున్నావా లేదా నేను ఇస్తానుండు అమ్మో చేస్తుందిలే పర్వాలేదు నువ్వు పడుకో చేతు మందు తాగడం నా వల్ల కాదు నువ్వు త్వరగా కోలుకోవాలి కాలేజీకి వెళ్ళాలి కదా జిహ్వా నేను తప్పు చేశాను నీ మనసును నొప్పించాను నన్ను క్షమించగలవా అంత మాట ఎందుకు మన ఇద్దరు స్నేహితులం కదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి నేను చదువులో వెనకపడున్నాను ఆ విషయంలో నీ హెల్ప్ కావాలి అలాగే ఇద్దరం కలిసి ఆడుకుందామా అలాగే ఆడుకుందాం రే ఏంట్రా అలా చూడరా చేతులేని అమ్మాయి సైకిల్ తొక్కుతుందిరా అవును రాయ్ చాలా వింతగా ఉంది కదా కరెక్టరా ఇలా నేను ఎప్పుడు చూడలేదురా ఏరా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదురా నేను కూడా ఎప్పుడు చూడలేదు అరే భలే ఉందిరా రే 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 చూసిరా అమ్మాయిని చూడడం కాదు దారి చూసుకొని వెళ్ళండి హాయ్ హాయ్ జిహ్వా హాయ్ నీ కోసం వీనస్ బొమ్మ తీసుకొచ్చాను చూడు అరే నేను తీసుకొస్తాను దీనికి నాలుగు చేతులు లేవే నువ్వు తెచ్చిన పొట్టేల మాంసం బ్రహ్మాండంగా ఉంది నీకు మంచి మార్కులు వచ్చాయంటగా తర్వాత ఏం చేస్తావు మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నాను ఓ మెడిసిన్ చేస్తావా అలా అడిగావేంటి నేను చేయలేనని నీ ఉద్దేశమా అలానే కాదు ఏమనుకున్నావు తను తప్పకుండా చేస్తుంది అనుకున్న సాధించేంత వరకు నిద్రపోదుగా నీకు మంచి మార్కులే వచ్చాయిగా ఏదో వచ్చాయలే నాకు అయ్యో ఎలా సిగ్గుపడుతున్నాడు చూడు అందరూ వచ్చేసారా రండి రండి అడుగు జిహ్వా టీచర్ గారు కూడా వచ్చారు తీసుకోండి థ్యాంక్ యూ నమస్కారం అండి నమస్కారం జిహ్వా మీ టీచర్ గారు జ్యూస్ ఇవ్వు జ్యూస్ రెడీ పోయి ఇది తిను ఎలా ఉందో చెప్పు అమ్మా నాకమ్మా బాగుందా పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యానంతా
జిహ్వా జిహ్వా నాకు యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చింది. నాకు వచ్చింది. నీకు రాలేదా? నీకు వచ్చిందా? ఆ నాకు రాలేదు. మా అందరికి వచ్చింది, నీకెందుకు రాలేదు? ఎందుకు రాలేదు? నాకు తెలియదు. నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. లే జిహ్వా, ఏం నువ్వు చేసిన పని? కాస్తుంటే నీ కాళ్ళు కూడా విరిగుండేవి. దానివల్ల ఏమయ్యేదో తెలుసా? నీ భవిష్యత్తు నాశనం అయ్యేది. అర్థమైందా? నాకెందుకు సీట్ రాలేదు? నువ్వు మెడిసిన్ కి అప్లై చేసావు కనుక రాలేదు. నేను మెడిసిన్ చదువుకోవాలనుకోవడం తప్ప. అలాని కాదు, వైద్యం అన్నది చేతులున్న వాళ్ళు మాత్రమే చేయగలిగే వృత్తి. నీకు చేతులు లేవు కదా, ఏ మెడికల్ కాలేజీలోనూ నిన్ను చేర్చుకోరు. అందరూ చేతులతో చేసేవన్నీ నేను కాళ్ళతోనే చేయగలను కదా. వాళ్ళు నా జీవితాన్ని అన్యాయంగా పాడు చేశారు. నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, కానీ అంగీకరించక తప్పదు. నీ దగ్గరికి వచ్చే రోగులకు కాళ్లతో వైద్యం చేస్తావా? అవిటితనం తప్ప అవిటి వాడు మనుషులు కాదా? బలహీనతనే బలంగా మార్చుకో. నాకు సీట్ రాలేదన్న విషయం అమ్మ గనుక తెలిసిందంటే తను మళ్ళీ పిచ్చిదైపోతుంది. అయితే ఈ విషయం మీ అమ్మకు తెలియకుండా దాచిపెడతాం. నా గాలిపటాలు ఇక్కడే ఉండాలి. ఎవరు తీశారు నా గాలిపటాలు? ఏవి నా గాలిపటాలు? ఎవరు తీశారు? ఎవరు తీశారు నా గాలిపటాలు? నాకు కావాలి ఇప్పుడు, నా గాలిపటాలు కావాలి. ఏవి? అమ్మా, దీంతో ఆడుకో. చేతిలో చేశాయి.
అమ్మా అన్నం తిను. అమ్మా 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 మీ నాన్నగారు వచ్చి వంట ఎవరు చేశారని అడిగితే నువ్వేం చెప్తావు? నాన్న అడిగితే అమ్మే చేసిందని చెప్తాను. బాగుంది. లేదు లేదు, మీ నాన్న ఈ వంట తిని చూడగానే ఇది నేను చేయలేదని చెప్పేస్తారు. నేనెందుకు పనికి రాను, నా వల్ల ఏమీ ఉపయోగం లేదు. నీకు సీట్ రాలేదని దిగులు పడుకు, వచ్చే సంవత్సరం మళ్ళీ రాదు గాని. స్విమ్మింగ్ లో నేషనల్ టోర్నమెంట్ జరగబోతోంది, నేను కూడా పాల్గొనాలనుకుంటున్నాను. నేషనల్ టోర్నమెంటా? నీకు ఆ ఛాన్స్ ఇస్తారా? ఈ విషయం కోచ్ తో మాట్లాడతాను, కానీ నేను ఇంకా కష్టపడాలి. అయితే వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం మొదలెట్టు, మీ అమ్మ నేను చూసుకుంటానులే. కానీ కానీ ఏమిటి, రేపే బయలుదేరు. అయితే సరే, రేపే వెళ్తాను. ఇంకా ఇంకా స్పీడ్గా 100, 120, 130, 140, 150, ఫాస్ట్. ఇంకా జిహ్వా, టోర్నమెంట్ కి కోచ్ నిన్ను ఓకే చేశారా? అవును, ఈ రోజు ఉదయమే సైన్ చేశాను. కోచ్ కి నువ్వంటే ఇష్టం కదా. అదిగో కోచ్ వస్తున్నారు. ఏ ఆటగాడైనా సరే తన ఆటలో ఛాంపియన్ కావాలని ఆడాలి. ఏమ్మా, పోయిన వారం మీ ఆయనకు 1000 డ్రాగన్ ఫ్లై కైట్స్ చేయమని ఆర్డర్ ఇచ్చాను, చేసి పెట్టాడా? పెద్ద గాలిపటాలా లేవే? సరే నేను చూసుకుంటాను, వదిలే. నిన్ను అడగడం నాదే తప్పు. సరే, జివహాకి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చిందా? లేదు, దానికోసమే ఎదురు చూస్తున్నా. ఎదురు చూస్తున్నారా? ఈ సంవత్సరం అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి. అంటే అంటే మీరు అనేది మా జీవా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందంటారా? ఫెయిల్ అయితే ఏమైంది, మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వచ్చే సంవత్సరం చేరొచ్చు. ఏంటి, వచ్చే సంవత్సరమా? చూడమ్మా, మీ ఆయన వచ్చి ఫోన్ చేయమను, నేను వచ్చి తీసుకుంటాను. ఇంకో సంవత్సరం అంటే డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి? జివో యూనివర్సిటీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందా? ఇదంతా కాలి పట్టడం వల్లే జరిగింది. జివమ్మా
జిఫామా ఆంటీ 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 యున్లే నేను జిఫాకి ఫోన్ చేసి రమ్మని చెప్పనా వద్దు తను ఇక్కడికి వచ్చేస్తే ట్రైనింగ్ పాడైపోతుందని అంకలే చెప్పదన్నారు ప్రాక్టీస్ చేయి అమ్మ గుర్తొస్తోంది నేను ఇంటికి వెళ్ళి వస్తాను మీ అమ్మ కలం నిజం చేయాలంటే నువ్వు ఇక్కడే ఉండి సాధించాలి ఇప్పుడు నా మనసు ఏమీ బాగోలేదు ట్రైనింగ్ తీసుకోవడం నా వల్ల కాదు ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది నా త్వర అలసిపోకూడదు కమాన్ గెటప్ 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 ఐసే గెటప్ మూవ్ 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 ఫాస్ట్ ఫాస్ట్ జిఫామా జిఫామా హలో జిహ్వా మీ నాన్నగారి ఫోన్ హలో జిహ్వా నువ్వు వెంటనే ఇంటికి వచ్చేమ్మా ఏమైంది నాన్న మీ అమ్మ ఓ రోజు కనపడకుండా పోయింది ఇన్ని రోజులుగా మేమందరం అన్ని చోట్ల వెతికాం ఓ రోజు చెరువులో సెవెన్ దొరికింది మీ అమ్మ మనకి కలియదమ్మా అమ్మా
లేదమ్మా. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలనమ్మా? జిహ్వా, మీ అమ్మ కల నెరవేరి నువ్వు యూనివర్సిటీలో చేరాలంటే వికలాంగులతోనే కాదు మామూలు ఆటగాళ్లతో కూడా పోటీ పడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు అనుకుంది సాధించగలుగుతావు. ఊపిరి బిగపట్టు, స్పీడ్ పెంచు, ఇంకా పెంచు, అలాగే నడుం కదలాలి, ఇంకా వేగంగా త్వరగా తిరుగు, ఫాస్ట్, కాళ్ళు బాగా కదిలించి స్పీడ్ పెంచు, కమ్ ఆన్. తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చివరిగా మనం ఆడవారి S6 200 మీటర్స్ ఈతల పోటీని చూడబోతున్నాం. హుబేకి చెందిన జియాంగ్ క్వీన్ లేన్ 5 లో ఉన్నారు. న్యూజిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ లో పాల్గొన్న 4 బంగారు పథకాలు గెలుచుకున్నారు. లేన్ 6 లో గ్రేట్ గ్రాస్లాండ్ కి చెందిన జిహ్వా పాల్గొంటున్నారు. ఈ పోటీలో పాల్గొనడం ఈమెకి ఇదే మొదటిసారి. మరికొద్ది క్షణాల్లో మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్విమ్మింగ్ కాంపిటీషన్ ప్రారంభం కాబోతోంది. ఆన్ యువర్ మార్క్. పార్టిసిపెంట్స్ నీళ్లలోకి దూకారు. స్విమ్మింగ్ కాంపిటీషన్ ఆరంభమైంది. లేన్ 7 లో ఉన్న లూ హాంగ్వి అంతర్జాతీయ పోటీలలో ఎన్నోసార్లు మొదటి 3 స్థానాల్లో నిలిచి గొప్ప పేరు గడించారు. బటర్ఫ్లై స్ట్రోక్ ఈతగాళ్ళకి డాల్ఫిన్ స్ట్రోక్ కిటుకులు తెలిసుండటం చాలా అవసరం. జిహ్వా బటర్ఫ్లై స్ట్రోక్ కిటుకులతో ముందుకు సాగిపోతోంది. ఇప్పుడు జాంగ్ క్వింగ్ ముందంజలో ఉన్నారు. లూ హాంగ్వి 2 స్థానంలో ఉన్నారు. జిహ్వా తన చాకచక్యంతో 5 ఈతగాళ్లను దాటుకుని 3 స్థానంలో ఉన్నారు. జిహ్వా తన ప్రత్యర్థులతో పోటీ పడి ఈదుతున్నా ఇంకా 3 స్థానంలోనే ఉన్నారు. ఇప్పుడు ఇంకో రౌండ్ మొదలైంది. ఇది 3 స్ట్రోక్. దీన్నే బ్రెస్ట్ స్ట్రోక్ అని కూడా అంటారు. జియాంగ్ క్వింగ్ పట్టు సడలకుండా ఈదుతూ ముందంజలో ఉన్నారు. జిహ్వా ఎంతో కష్టపడి ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనుభవం గడించిన జియాంగ్ క్వింగ్ ముందంజలోనే ఉన్నారు. జిహ్వా ఉన్నట్టుండి వేగాన్ని పుంజుకున్నారు.
ఈ పోటీ మంచి రసవత్తరంగా సాగుతోంది. ఇందులో గెలుపొందిన వారే చైనాలో జరగబోయే పారా ఒలింపిక్స్ లో పాల్గొనడానికి అర్హత పొందుతారు. జిహ్వా ఇంకా మూడవ స్థానంలోనే కొనసాగుతోంది. మెడికల్ సీట్ వచ్చింది. మెడికల్ కాలేజ్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నీకొచ్చిన మార్కుల్ని, నువ్వు సాధించిన గోల్డ్ మెడల్ చూసి నీకు సీట్ ఇచ్చారు. మొత్తానికి నీ జీవితాశయం ఏ విధంగా నెరవేరింది? Thank you.
దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు నిధిరాత ఎంత నమ్మకము పట్టుదల